నాపై ఏకతాటిక టీవీ ఛానల్స్లోని అదేవిధంగా పేపర్లోని వచ్చే కథనాలు అవస్తమం అండి. నేను ఎక్కడో మారుమూల గ్రామం నుంచి నాకు టిక్కెట్ ఇచ్చి గెలిపించి ఈ స్థాయిలో ఉన్నానంటే జగనన్న కారణమండి. నేను వేరే పార్టీ మారే ఉద్దేశం నాకు లేదండి. నేను గట్టిగా చెప్తున్నాను మీడియా సోదరులకి, కొన్ని ఛానల్స్ చాలా తప్పుడు ప్రసారాలు చేస్తున్నారు. తప్పుడు ప్రసారాలు ఎందుకు చేస్తున్నారు అన్నది నాకే అర్థం కాలేదు. నేను ఇవాళ నాలుగు రోజుల నుంచి ఏకతాటిగా టీవీలో వస్తుంది, ఎందుకు వస్తుంది అనేసి నేను అయోమయంలో ఉన్నాను. నేను కూడా నాకు చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎవరితోటైనా మాట్లాడానా, నేను ఎవరితోటైనా నేను పార్టీలో మారుతానని చెప్పానా? నాకు ఈ రోజున చాలా పత్రికల్లో కానీ టీవీల్లో వచ్చిన చాలా బాధపడుతున్నానండి. చాలా విచారమైన వార్త ఇది నిజంగానే. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి నాకు 20 కోట్లు ఇస్తానన్నారు, అయినా కానీ నేను డబ్బుకు లొంగలేదండి. నేను సేవ చేసే ప్రజల్ని సేవ చేసే ఉద్దేశంతో నేను వచ్చానండి. అయినా కానీ నా మీద నా నియోజకవర్గ ప్రజలు అలాగే కార్యకర్తలు అపారమైన నమ్మకంతో ఓట్లేసి గెలిపించి ఈ శాసనసభలకు పంపించడం జరిగిందండి. అదే నమ్మకంతో విశ్వసనీయతతో పని చేస్తాననేసి నేను గట్టిగా చెప్తున్నానండి. నేను పార్టీ మారే ఉద్దేశం లేదండి. నేను ఈ రాజకీయం నుంచి ఉండాలనుకున్న జగనన్నతోటే ఉంటానండి. జగనన్న కూడా ఉంటాను. పార్టీ మారే ఉద్దేశం కానీ ఆలోచన కానీ నాలో లేదండి. గట్టిగా చెప్తున్నాను, ఇలాంటి వార్తలు ఇంకో రోజు రాకూడదని కొన్ని ఛానల్స్కి గట్టిగా నొక్కి చెప్తున్నానండి. ఎందుకంటే నా మీద ఉన్న నమ్మకంతో నాకు ఈ టికెట్ ఇచ్చి గెలిపించి విశ్వసనీయంగా అంతా నాలో ఉన్న మంచితనాన్ని కూడా ఈ ఛానల్స్లో రావడం వల్ల నేను చాలా బాధపడుతున్నానండి. ఎందుకంటే నేను ఎందుకు మారాలండి పార్టీ? నేను ఎందుకు వెళ్ళిపోవాలి? ఎందుకు ఇంత చిన్న వయసులో నాకు తీసుకొని వచ్చి టికెట్ ఇచ్చి గెలిపించి ఈ స్థాయిలో నేను వచ్చానంటే ఎవరి కారణం అండి? జగనన్నే కారణం. నేను పార్టీ మారే ఉద్దేశం నాకు లేదు. దయచేసి మీడియా సోదరులకి నేను ఒక్కటే గట్టిగా చెప్తున్నా, ఎందుకంటే చాలా తప్పుడు దుష్ఫలితం చేస్తున్నారు. అదేవిధంగా ఎప్పటికైనా మునిగిపోయే పడవ చూస్తూ ఎక్కరు. ఎక్కినా కానీ ఎంత దూరం వెళ్ళిపోతామో తెలియదు. అదేవిధంగా మీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ ద్వారా తెలియజేస్తున్నానండి. మీ ద్వారా తెలియజేస్తున్నాను మా ప్రజలకి కానీ నా కాన్ఫిడెన్స్లో ఉన్న కార్యకర్తలు కానీ ధైర్యంగా ఉండండి. నేను పార్టీ మారే అవకాశం లేదు. మీ ద్వారాగా నేను తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్రంలో ఏదైతే 7 నియోజకవర్గాల్లో ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయో దాంట్లో 6 నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాం. ఒకే ఒకటి టీడీపీ ప్రభుత్వం ఉంది. ఈరోజు అసలు గిరిజనుల కోసం ఏం చేసిందని ఈ ప్రభుత్వం ఈరోజు గిరిజన ఎమ్మెల్యేలని రావడానికి డబ్బులు ఎర్ర చూపిస్తుందని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే నిజంగా రాజ్యాంగం అంటే చాలా గొప్ప అని చెప్పి ఇప్పుడే నిజంగా మా దౌర్భాగ్యం గిరిజన శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు గారు రాజ్యాంగం గురించి చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు ఇప్పుడే అసెంబ్లీ హాల్లో. రాజ్యాంగం మీదనే వాళ్ళకి గౌరవం లేని ప్రభుత్వం. ఎందుకంటే రాజ్యాంగంలో 5వ షెడ్యూల్లో గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 2 సంవత్సరాలు కావస్తున్న గిరిజన సలహా మండలి గురించే ఒక ఆలోచన కూడా చేయలేదు. దానికి ప్రధానమైన కారణం 6 ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారు, దాంట్లో మెజారిటీ పీపుల్ వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఒక తీర్మానాలు చేస్తే వాళ్ళదే పై మాట అవుతుందని ఒకే ఒక కుట్రపూరితమైన ఆలోచన కుతంత్రతో ఈరోజు రాజ్యాంగంలో మాకు ఉన్నటువంటి హక్కును కూడా కాలరాసే ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు మా సోదరి వంతాల రాజేశ్వరి నిజంగా రోజు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తోంది. నిజంగా
కాకపో కాస్త కూస్త మేము గట్టిగా మాట్లాడే వాళ్ళమే, బాధ అనిపిస్తుందంటే తను మౌనంగా ఉండే ఎమ్మెల్యే మానసికంగా చాలా స్ట్రగుల్ అవుతుంది. అసలు ఎవరిచ్చారు మమ్మల్ని మానసికంగా మీరు హింస పెట్టడానికి? ప్రతి ఛానల్లో ప్రతి దాంట్లో కూడా అలా వస్తూ ఉంటే నిజంగా మేము ఈరోజు గిరిజన ఎమ్మెల్యేలుగా మహిళా ఎమ్మెల్యేలుగా ఈరోజు సభకు వచ్చామంటే అదంతా మా జగనన్న పెట్టినటువంటి భిక్ష. ఆయన ఈరోజు నిజంగా కొత్త ఎమ్మెల్యేలని కాదు, మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ మాకు సబ్జెక్టు పరంగా కూడా ఎంత మమ్మల్ని ఎన్ని అన్ని కోణాల్లో అన్ని రంగాల్లో మేము ఆరితేరాలని మాకు ప్రోత్సహించి మాట్లాడే అవకాశాలు ఇచ్చి ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే నిజంగా అమ్మా మీరు కొత్త ఎమ్మెల్యేలైనా గిరిజన మహిళలైనా చాలా ధైర్యంగా మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు, నిజంగా చాలా సంతోషం అంటుంటే మా చాలా ఆనందంగా ఉంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చిందంటే మా జగనన్న నాయకత్వంలోనే మాకు వచ్చాయి. మరి అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇందాక మా సోదరి చెప్పారు మునిగిపోయి పడవ, ఆ పడవలోకి వెళ్ళి మేమేం సాధించాలి? వాళ్ళు కేవలం ఏంటంటే గిరిజన ప్రాంతాలంతా కూడా ఇప్పటికీ కూడా ప్రజలు ఎమ్మెల్యేలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు, ఎలాగైనా సరే గిరిజన ఎమ్మెల్యేలని లాగేయాలని చెప్పి కుతంత్ర కుట్ర పని ఆమె చెప్పారు 20 కోట్లు ఆఫర్ చేస్తామని. 20 కోట్లు కాదు కదా, 100 కోట్లు ఇచ్చినా సరే మేమెవరం కూడా వెళ్ళే దాఖలాలు లేవు. ఎందుకంటే దయచేసి మిత్రులందరికీ కూడా మేము విన్నవించేది, ఏదైనా మీకు మా మీద మీకు ఆరోపణలున్నా అపోహలున్నా దయచేసి మమ్మల్ని కన్సల్ట్ చేయండి. ఈరోజు వంతాల రాజేశ్వరిని ఎవరూ వచ్చి అమ్మా మీ మీద ఇలాంటి అపోహలు వస్తున్నాయని ఎవరూ అడగలేనటువంటి పరిస్థితి, కానీ ఇష్టానుసారంగా మీరు రాస్తూ ఉంటే మా నియోజకవర్గ ప్రజలకి మా గిరిజనులకి మేము నమ్మకాన్ని కోల్పోయి వ్యక్తిగతంగా కూడా మేము డ్యామేజ్ అయ్యి రేపొద్దున రాజకీయ భవిష్యత్తును కూడా మటుమాయం చేయడానికి ఇటువంటి గాసిప్స్ వస్తున్నాయి కనుక దయచేసి మిత్రులందరికీ మరొక్కసారి చెప్తున్నాం, దయచేసి ఏదైనా మా కన్సర్న్ లేకుండా మీరు చెప్పడం కూడా అవాస్తవాలు. ఇప్పుడే మా సోదరి రాజేశ్వరి గారు చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ టీడీపీ ప్రభుత్వానికి అసలు మామూలుగానే ఆ ప్రభుత్వం అంటే మాకు గిట్టదు, గిరిజనులు ఎవరికీ గిట్టదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అకృత్యాలు, ఆ పార్టీ గతంలో గిరిజనులకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, దీన్ని బట్టే గిరిజనులంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము దూరం పెట్టున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో కూడా మా మీద ఇటువంటి అపోహలు గ్యాసిప్స్ రాకుండా చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కోరుకుంటున్నాం. వస్తున్నాయి కనుక దయచేసి మిత్రులందరికీ మరొక్కసారి చెప్తున్నాం, దయచేసి ఏదైనా మా కన్సర్న్ లేకుండా మీరు చెప్పడం కూడా అవాస్తవాలు. ఇప్పుడే మా సోదరి రాజేశ్వరి గారు చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ టీడీపీ ప్రభుత్వానికి అసలు మామూలుగానే ఆ ప్రభుత్వం అంటే మాకు గిట్టదు, గిరిజనులు ఎవరికీ గిట్టదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి అకృత్యాలు, ఆ పార్టీ గతంలో గిరిజనులకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, దీన్ని బట్టే గిరిజనులంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని మేము దూరం పెట్టున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో కూడా మా మీద ఇటువంటి అపోహలు గ్యాసిప్స్ రాకుండా చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కోరుకుంటున్నాం.